Hello friends, previous video lo manam how to use this shell dot title view anedi manaku title bar lo e vidhanga kanipinchali anedi manam chusunnamu. So ok sari output chuddam. So shell dot title view lo manam man navigation ni lekapothe man navigation bar ni e vidhanga manam customize cheskovali anedi manam chusam anamata. So ikkada man red color lo mana application name alage two buttons ni manam chustha unnam anamata. So the color ni ok sari change cheddam. So same అది మనకి కనిపిస్తా ఉందా లేదా అనే దాని కోసం ఓకే హార్డ్ రీలోడ్ స్టిల్ వర్క్ అవుట్ లేదు సో మనం చూడొచ్చు అన్నమాట అది ఏదైతే మనం చేంజ్ చేస్తామో అప్లై అవుతుంది బట్ సో ఇలా రాయటం కరెక్టా సో దీన్ని మనం ఇలాగ రాయకుండా ఒక కంటెంట్ వ్యూలో రాసుకుంటే అంటే కస్టమ్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఏ స్క్రీన్లో కావాలంటే ఆ స్క్రీన్లో సో మనకి ఒక స్క్రీనే కదా కాదు కదా ఉంటుంది సో ఇలాగ మనం కస్టమ్ కంటెంట్ వ్యూని రాసుకోవాలంటే ఎలాగా ఇట్స్ వెరీ సింపుల్ సో మనం ఇప్పుడు ఒక కంటెంట్ వ్యూని క్రియేట్ చేసుకుందాం ఒక న్యూ ఫైల్ తీసుకొని న్యూ ఫైల్లో మనకి ఇక్కడ ఎంఏయుఐలో పేజ్ ఉంటుంది అండ్ వ్యూ ఉంటుంది కంటెంట్ వ్యూ ఆర్ కంటెంట్ పేజ్ ఓన్లీ సీ షార్ప్ క్లాస్ ఓన్లీ క్లాస్ కావాలంటే క్లాస్ జామెల్ పేజ్ విత్ కోడ్ బిహైండ్ కావాలంటే మనం జామెల్ని చూస్ చేసుకుంటాం అలాగే కంటెంట్ వ్యూలో కూడా సో ఇక్కడ మనం ఒక నేమ్ ఇద్దాము సో కస్టమ్ నావిగేషన్ సో కస్టమ్ నావిగేషన్ కంటెంట్ వ్యూని మనం క్రియేట్ చేసుకుంటా ఉన్నాం క్రియేట్ చేసుకుంటే మనకి డిఫాల్ట్గా ఇక్కడ కంటెంట్ వ్యూ క్లాస్ క్రియేట్ అయింది సో లోపల కూడా చూడొచ్చు మనం ఇది కంటెంట్ వ్యూ అనమాట సో మనకు కావాల్సింది ఏంటి కంటెంట్ వ్యూలో యాప్ డాట్ షెల్ క్లాస్లో మనకి ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని సింపుల్లీ కాపీ పేస్ట్ చేస్తాం సో ఇక్కడ దీన్ని నేను కమెంట్ చేస్తాను లేదా డిలీట్ కూడా చేసి వేయించుకున్నాం అన్నెసరీ అనుకుంటే సో ఇదే ప్లేస్లో మనం జస్ట్ రీప్లేస్ చేస్తాం సేమ్ పీస్ ఆఫ్ కోడ్ అనమాట నథింగ్ చేంజ్ సో ఇదే కోడ్ సో దీన్ని మనం ఎలాగ యాక్సెస్ చేసుకోవాలి మన క్లాస్లో ఫర్ సపోజ్ హోమ్ పేజ్లో మనకు కావాలి అనుకున్నాం సో మనకి హోమ్ పేజ్లో కావాలి అంటే హోమ్ పేజ్లో మనం ఎక్కడ రాసుకోవాలి షెల్ డాట్ కంటెంట్ సారీ షెల్ డాట్ టైటిల్ వ్యూ షెల్ డాట్ టైటిల్ వ్యూలో మనం ఇన్సైడ్ దీన్ని ప్లేస్ చేయాలి సో కంటెంట్ వ్యూని మనం యాక్సెస్ చేయాలి అంటే సో కంటెంట్ వ్యూని మనం యాక్సెస్ చేయాలి అంటే దానికి ఒక రెఫరెన్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి లోకల్గా ఏ రెఫరెన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు మన నేమ్ స్పేస్ ఎక్స్ఎంఎల్ సో నేమ్ స్పేస్ సో ఇక్కడ మనం ఎల్ఓసీఏ లోకల్ అనేసి మనం రిఫరెన్స్ ఇచ్చుకుంటా ఉన్నాం అనమాట సో మనకి ఏ నేమ్ స్పేస్లో ఉంది ఏ ఫోల్డర్ స్ట్రక్చర్లో ఉంది మనం అవుట్ సైడ్ ద ఫోల్డరే ఉన్నాయి కాబట్టి అన్ని క్లాసులు లేకపోతే మనం క్రియేట్ చేసుకున్న కస్టమ్ నావిగేషన్ అనే కంటెంట్ వ్యూ అవుట్ సైడ్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి మనం ఎలాంటి ఫోల్డర్ స్ట్రక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ నేమ్ స్పేస్ని మాత్రమే మనం యాక్సెస్ చేస్తాం అన్నమాట సో ఆ నేమ్ స్పేస్ ఏంటి అంటే న్యూ సింటెక్స్ మిస్ అవుతూ ఉంది ఎస్ సో ఇప్పుడు మనం డబుల్ కోట్స్ ఇస్తే ఇలాగ ఇంటెలిజెన్స్ వస్తుంది సో మనం నేమ్ స్పేస్ని మాత్రమే తీస్తా ఉన్నాం సో నేమ్ స్పేస్ మనం టైప్ చేయగానే ఇంటెలిజెన్స్ మనకు చూపిస్తూ ఉందన్నమాట సో దాన్ని మనం చూస్ చేసుకుంటే సింపుల్గా ఇలా యాడ్ అవుతుంది సో మనం చేయాల్సిందల్లా ఈ లోకల్ని తీసుకొచ్చేసేసి దీని మధ్యలో లోకల్ టైప్ చేస్తే ఇలా వస్తుంది లోకల్ అండ్ లోకల్లో ఉన్న మనం క్రియేట్ చేసింది ఏంటి ఈ నేమ్ స్పేస్లో ఓన్లీ కస్టమ్ నావిగేషన్ అనమాట సో దాన్ని చూస్ చేసుకుంటే మనకి అయిపోతుంది సో ఇప్పుడు జస్ట్ రన్ చేసి చూద్దాము ఎలాంటి బిహేవియర్ ఉందో చూడొచ్చు మనకి హోమ్ స్క్రీన్లో సేమ్ అవుట్పుట్ మనం చూస్తూ ఉన్నాం అనమాట మనం ఇక్కడ యాప్ షెల్లో రిమూవ్ చేసేసాము బట్ స్టిల్ హోమ్ వ్యూలో మనకి కావాలి కాబట్టి హోమ్ వ్యూలో మనం యాడ్ చేసుకున్నాం సో ఇది నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ ఈ నావిగేషన్లో ట్యాబ్స్ క్లిక్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంది సో దానికోసమే మనకి ప్రతి దానిలో కూడా కనిపిస్తూ ఉంది బిఫోర్ సో ఈ ప్రాబ్లం అయితే ఐఓఎస్లో మాత్రం స్టిల్ ఎగ్జిస్ట్ అయి ఉందన్నమాట సో ఇలాగ మనం చేసుకోవచ్చు అయితే ఇంకా మనం ఏం చేసుకోవచ్చు ప్రాక్టికల్గా థింక్ చేస్తే ఇలా హార్డ్ కోడ్ చేయొచ్చా మనం సో ఇలాగ హార్డ్ కోడ్ చేయకూడదు మై నేమ్ లేకపోతే ఈ మై నేమ్ అనేది ఉందనుకోండి సో ఈ నేమ్ అనేది మన అప్లికేషన్ నేమ్ అనేది ఇలాగ హార్డ్ కోడ్ చేయొచ్చా సో ప్రాక్టికల్గా మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లో చేసేటప్పుడు హార్డ్ కోడ్ చేయకూడదు దానికోసం మనం ఏం చేయాలి అంటే కోడ్ బిహైండ్ క్లాసులలో మనం
చేయాల్సింది బైండబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. సో ఆ బైండబుల్ ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బైండబుల్ ప్రాపర్టీస్ని ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోలో సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, లేకుంటే టూ లెంగ్తీ వీడియోస్ వస్తూ ఉన్నాయి, అది వినేదానికి లేకపోతే చూసేదానికి కూడా మనకి టూ మెనీ పాయింట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో దానికోసమే సో బైండబుల్ ప్రాపర్టీని ఎలాగ క్రియేట్ చేసుకోవాలి సింపుల్గా అనేది, సో సేమ్ ఎగ్జాంపుల్తోనే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.